हाई फ्रेंड्स वेलकम टू लावण्यस किचन इप्पुडु मनम रोजु चेसुकुने इडली काकुंडा इला कोत्तगा वेरैटीगा हेल्दीगा ग्लास इडली चेस्तुन्नानु। आ ग्लास इडली वच्चेसी मनमु इंट्लो रेशन बियम वाडुतुंटाम कदा आ रेशन बियम तोटी चेस्तुन्नानु। इदी रव्व इडली कादु। इप्पुडु एला चेयालनो प्रासेस लोकि वेल्लिपोदाम। ఇవి ఇక్కడ నేను తీసుకున్నాను రేషన్ బియ్యం 2 కప్పులు, మినపప్పు 1 కప్పు, అలాగే అటుకులు ఈటీ గ్లాస్ తోటి తీసుకున్నాను। మినపప్పుని ఈ బియ్యంలో వేసి 2 అటుకుల్ని మాత్రము మినపప్పు బియ్యము రెండింటిని శుభ్రంగా 3 సార్లు కడిగి ఇలా వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి। అటుకుల్ని మాత్రము మనం ఇది రుబ్బేటప్పుడు 10 నిమిషాల ముందు వాటర్ వేసి నానబెట్టి వీటితో పాటు మిక్సీ చేసి ఇలా పెట్టేసుకోవాలి। 6 అవర్ నానబెట్టి రుబ్బు పెట్టుకోవాలి। ఇక్కడ నేను ఓవర్ నైట్ పెట్టేసాను। మార్నింగ్ కల్లా ఇలా నాకు పులిసిపోయి ఇలా బాగా పొంగుతూ వచ్చేసింది, లేదంటే 12 అవర్స్ కూడా పెట్టేసుకోవచ్చు। ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి దీనికి స్టఫింగ్ లోకి స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, 1 ఆనియన్ ని ఇలా సన్నగా తురిమి వేసుకోవాలి। ఇవి మంచిగా వేగే వరకు వేయించుకొని 1/2 టీ స్పూన్ salt వేసుకొని కలుపుకోవాలి। 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి। 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి। 1 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇలా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి। దీనిలోకి 3 బంగాళదుంపల్ని ఇలా ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాను। వీటిని ఇలా చెదిమి వేసుకోవాలి గరిటె తోటి, మనకి కొంచెం పేస్ట్ లా అయ్యే వరకు, ముద్దగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి। ఇక్కడ మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది। ఇడ్లీ స్టీమ్ కోసం ఈ గిన్నెలో నేను 2 గ్లాస్ వాటర్ వేసి 5 మినిట్స్ స్టీమింగ్ ఇచ్చాను। ఇప్పుడు నేను ఇలాంటి గ్లాసులు తీసుకున్నాను, మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటాయి కదా, ఇలా వెడల్పాటి గ్లాస్ తీసుకొని అందులోకి ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకున్నాను। మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా ఆలు స్టఫ్డ్ మసాలాని ఇలా రోల్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడవుగా సిలిండర్ షేప్లో చేసుకోవాలి। మనకి గ్లాస్లో ఏ సైజులో పడుతుందో ఆ గ్లాస్లో చేసుకోవాలి। ఇలా నేను ఇక్కడ 2 ప్రిపేర్ చేసి పెట్టాను। ఇప్పుడు మనం ఇడ్లీ పిండిని 1 గరిట గ్లాస్ లో వేసుకొని ఈ మసాలా ఆలుని ఇలా మిడిల్ లో పెట్టేసుకోవాలి। పెట్టేసుకొని ఇడ్లీ పిండిని ఇలా గరిట తోటి వేసుకోవాలి సైడ్ లకి। గ్లాస్ లో కూడా అలానే వేసుకోవాలి। మనం ముందుగా స్టీమింగ్ కి పెట్టుకున్నాం కదా స్టవ్ మీద, మనకి స్టీమ్ వచ్చేసింది। ఇప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకొని ఈ గ్లాసుల్ని అందులో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో 25 టు 30 మినిట్స్ ఇలా స్టీమింగ్ ఇచ్చుకోవాలి। లో టు మీడియం ఫ్లేమ్ లో ఇలా స్టీమింగ్ ఇచ్చుకోవాలి। థర్టీ మినిట్స్ అయిపోయింది, స్టీమ్ వచ్చేసింది। నేను ఇలా గ్లాస్ బయటికి తీసేసాను। ఇది మనకి వేడి మీద కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత తీస్తే మనకి ఇలా చూడండి గ్లాస్కి అంటుకుపోకుండా చాలా ఈజీగా బాగా వచ్చేస్తుంది। ఇలా డిమోల్ చేసేసుకొని చూడండి చాలా బాగుంది। ఎప్పుడు మనం రొటీన్గా చేసుకునే ఇడ్లీ కాకుండా ఇలా స్టఫ్డ్ ఆలు స్టఫ్డ్ మసాలా ఇడ్లీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది।
దీనికి చట్నీ కూడా అవసరం లేకుండా అలాగే తినేసేయచ్చు. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను. 82% సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి వ్యూవర్స్. అలాగే ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. ఇడ్లీ రవ్వ కాకుండా మనం ఇంట్లో యూజ్ చేసి రైస్ తోటి ఇడ్లీ చేశాను. మనకి యాస్టీస్ ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అది ఇలా చాలా బాగా వచ్చేసింది. చూడండి చాలా సాఫ్ట్గా స్పంజీగా, లోపల స్టీమింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. రెసిపీ కనుక మీకు నచ్చలేదు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ప్లీజ్.